కొల్లాయం జిల్లా మడకశిర మండలం జమ్మానిపల్లి గ్రామంలో 15 ఎకరాల వరకు రైతులు వేరుశనగ పంటను ముందుగా సాగు చేసిన రైతులు ముందస్తుగా భూమి నుండి వేరుశనగ కాయలను వేరు చేశారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాల్లోనే వేరుశనగ కాయలు తీగ తడిసిపోతున్న తరుణంలో రైతులు దిగులు చెందుతూ కనీసం వేరుశనగ కాయలు అయినా ఇంటికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో పంట పొలాల్లోకి కూలీలను తీసుకొచ్చి వేరుశనగ కాయలను విడిపిస్తున్నారు. కావున అధికారులు ఈ సంవత్సరం అయినా వేరుశనగ పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా చూడాలని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు మురళీబాబు రైతులు డిమాండ్ చేశారు. తీగను ఇంటికి తీసుకెళ్లి ఎండబెట్టుకోవాలన్నా ప్రతిరోజు వర్షం పడుతుంది కాబట్టి ఎటు ఏ విధంగా ఎండబెట్టుకోవాలని పరిస్థితుల్లో ఉన్నందు కారణంగా ఈరోజు పంట పొలాల్లోకే రైతులు కూలీలను పిలుచుకొచ్చి కనీసం వేరుశనగకాయనా మనకి తినడానికైనా పనికొచ్చే విధంగా ఉండాలనే ఉద్దేశంతో కూలీలు తీసుకొచ్చి ఇక్కడ పంట పొలాలు అనేది వేరుశనగ తీగి వెళ్ళిపోయినా పర్వాలేదు, మనకి కనీసం ఈ శనగకాయన దక్కాలనే ఉద్దేశంతో కూలీలను తీసుకొచ్చి ఇక్కడే పంట పొలాలనే వేరుశనగ కాయలను విడిపించడం జరుగుతుంది. కాబట్టి ఇది కనీసం పశువులకు మేత అయినా పనికొస్తుందనే విధానంతో వేరే ఒక 2 రోజులు ముందుగానే వేరుశనగ చెట్లను భూమి నుంచి బయటికి ఇలా పీకడం జరిగింది. కానీ అనుకోకుండా వర్షాలు కంటిన్యూ కావడంతో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంది. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాలేనంటే పరిస్థితుల్లో ఈరోజు రైతన్న అన్ని విధాలుగా నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి వ్యవసాయ అధికారులు కానీ ఒకసారి ఆలోచించి పోయిన ఖరీఫ్ సీజన్కు ఎవరైతే వేరుశనగ పంటను పండించినారో ఆ రైతులకు ఎవరికి కూడా 1 రూపాయి కూడా నష్టపరిహారం రాలేదు. కందులు వేసిన వారికి మాత్రమే ఇచ్చినారు. కాబట్టి వ్యవసాయ అధికారులకు మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, ఏదైనా పంట ఏ పంట అయితే నష్టం జరిగిందో మీరు క్షుణ్ణంగా పరిశీలన చేసి ఆ పంట నష్టపోయిన రైతు ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం.